అమ్మా, ఇంతకీ తనెవరు? తినా తినో ఇవ్వని గణేష, చాలా దూరంలో ఉన్న గ్రామం నుంచి వచ్చాడు. ఇకపై మనతోనే ఉంటాడు. నువ్వు వెళ్లి వంట పూర్తి చేయి, నేను త్వరగా వచ్చేస్తాను. ప్రభు, ఇవిగోండి లడ్డూలు, నేను మీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. ప్రభు, మీరు విశ్రాంతి తీసుకోండి. ప్రభు, నీరు. ఎవరు నువ్వు? నా పేరు శ్రవణ్, బాలగణేశుడికి భక్తుణ్ణి. బాలగణేశుడికి భక్తుణ్ణి నేనే. ఎవరో చెప్పు నువ్వు. నేనే భక్తుణ్ణి. నిజమైన భక్తులు ఎవరనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రభు, మీరు మాకు ఒక పరీక్ష పెట్టి చూడండి, తర్వాత మీకే తెలిసిపోతుంది మీ భక్తుడు ఎవరో ఏంటో అని, నేనో లేక మూషిక అని. మూషిక, సిద్ధంగా ఉన్నావా? ప్రభు, మీరు ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకెలాంటి భయమూ లేదు, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నేను మీ ఇద్దరికి విచిత్రమైన 5 పరీక్షలు పెడతాను. ఎవరు ఎక్కువ పరీక్షల్లో నెగ్గుతారో వాళ్లే నిజమైన భక్తులు. అయినా పరీక్ష చేసే సమయంలో మోసము దగాలు చేయకూడదు. వక్రతుండ మహాకాయ. ఏ శుభకరమైన మొదలయ్యేటప్పుడు గణేశుడికి పూజ చేయడం మంచి పద్ధతి. నేను అలా చేయకుండానే పోటీ మొదలు పెట్టాను. అరెచ్చా, నేనెందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? భగవంతుడా, మా కష్టాలన్నిటినీ తీర్చేయండి. బాల గణేష్కి జై. నేనే నిజమైన భక్తుణ్ణని నిరూపిస్తాను మూషిక. నిరూపించడానికి నేను ఏమైనా చేస్తాను. ప్రభు, నువ్వు పరిగెట్టకుండా తింటూ కూర్చున్నావని శ్రావణులు చెప్పారు, చూసావా? నువ్వు ఓడిపోయావు కదా. మూషిక, నువ్వు ఇలాగే ప్రవర్తించావనుకో తను నిన్ను ఓడించేస్తాడు. తర్వాత శ్రవణే నిజమైన భక్తుడవుతాడు. ఆలోచించుకో. వెళ్ళు, నువ్వు 2వ పరీక్షకి సిద్ధంగా ఉండు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రభు, ఈ శ్రవణుడే నిజమైన భక్తుడని మీరు నమ్మండి. ఎందుకంటే మన మూషికి వల్ల ఈ పని జరగదు. నేను ఎన్నోసార్లు చెప్పాను నీ వల్ల ఈ పని కాదని, అయినా నా మాట వినలేదు. చూసారా తలదించుక ఎలాగూ ఉన్నాడో? విచారించుకు మూషక. మూషక, శ్రవణికి ఇప్పుడు 2 పరీక్షలు మేము పెట్టాము. బాగా వినండి, ఇప్పుడు మీ ఎదురుగా ఏం వచ్చినా తప్పకుండా తినే తీరాలి. కానీ మీ కళ్ళు మూసుకునే సుమా. ఏంటి? ఈ పరీక్షకి నువ్వు సిద్ధంగా లేనంటే ఓడిపోయానని ఒప్పుకో శ్రవణ్. లేదు లేదు ప్రభు, నేను మీ నిజమైన భక్తుడిని ప్రభు. ఎప్పుడూ మీ ధ్యాసలోనే ఉంటాను. అగ్గా బగ్గం, వెళ్ళి వాళ్ళిద్దరి కళ్ళు కట్టండి. Mm-hmm.
అరే ఏమైంది, మీరిద్దరూ అలసిపోయారా? ఈ భోజన పూట ఎప్పుడు అవ్వలేదు, ఇంకా ఉంది. అయ్యో కారం కారం మంట మండుతోంది, కారం కారం మంట. నాకెందుకు అనుమానంగా ఉందే, ఒకవేళ నాకిచ్చిన మిరపకాయల్లోనే కారం ఉందో. ఎందుకైనా మంచిది, ఒకసారి చూద్దాం. ఆహా మూషక, ఈసారి తమరు చేయించారు. ఏంటి, ఆశ్రమాన్ని ఆక్రమిస్తున్నారా? నంది బృంగి పదండి, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి తీరాలి. ప్రభు, నేను కూడా మీతో పాటు వస్తాను, మిమ్మల్ని నేను కాపాడుతాను ప్రభు. మూషిక, శ్రవణ్, మీ ఆఖరి పరీక్ష ప్రారంభించే సమయం వచ్చింది. ఈ పోటీలో గెలిచిన వాళ్లే నా నిజమైన భక్తుడు. మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను ప్రభు. గురువర్యా, లోపలికి పదండి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం. ప్రభు, వీడిని కొట్టేదానికి నేను ఒక్కడే చాలు కదా, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి. వద్దు ప్రభు, ఇతన్ని నేనే ఓడిస్తాను. బాల్ గణేష్, నువ్వు నీ మనుషులు నన్ను అసలు ఇక్కడ ఏమీ చెయ్యలేరు, అది అసంభవం. బాల్ గణేష్, అది నీకు అర్థమయ్యిందా? నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఏంటి, ఏమైంది? నా భక్తులు మనసారా ఏ కోరికైతే నన్ను కోరుతారో వాళ్ళ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ అందులో నిజాయితీ ఉండాలి. మీరు నిజాయితీతో అడిగారు కదా, మీ కోరికను నేను తప్పకుండా తీరుస్తాను. తదాస్తు. మీరేమీ నన్ను చెయ్యలేరు. ఆపండి ఆపండి, నన్ను కొట్టొద్దు, ఆపండి. వీళ్ళని మీరు నాశనం చెయ్యండి. సిద్ధంగా ఉన్నారా? ఎక్కడికి పారిపోతున్నావు? ఓ బాల్ గణేష్, నన్నేమీ చెయ్యొద్దు, నేను మళ్ళీ రాను. నాను రాను. అరే పారిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ముషిక, నీకేం కాలేదుగా? ప్రభు, మీరున్నంత వరకు నాలాంటి నిజమైన భక్తుడికి ఏమీ కాదు ప్రభు. అలా అయితే మరింకా కింద ఎందుకు అలా పడుకునే ఉన్నావు? మరి అమ్మ తయారు చేసిన లడ్డూ తినాలిగా, పద. ప్రభు, నన్ను క్షమించండి, నేను మూషికతో పోటీ పడాలన్న తప్పుడు ఆలోచనలో ఉన్నాను, అందుకనే అలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. నీకు నీ తప్పేంటో తెలుసుకున్నావుగా శ్రవణ్, అదే నాకు చాలా సంతోషం. నిజమైన భక్తుడు ఎప్పుడూ తన ప్రభువుని పూర్తిగా నమ్ముతాడు, తన స్వార్థం కోసం కాకుండా తన ప్రభు కోసం కష్టపడ్డాడు, అందుకే మూషికుడు గెలిచాడు.
శ్రవణ్ నా మిత్రమా, నువ్వు నిజమైన భక్తుడు అని నిరూపించుకోవడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఎవరి మనసులో అయితే భక్త గణేశుడు ఉంటారో వాళ్ళు ఎప్పుడు నాకు మిత్రులతో సమానం. నువ్విప్పుడు నా మిత్రుడివే రా మిత్రమా, రా వచ్చి చేతులు కలుపు.